రాజస్థాన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలింది. ఫ్లైట్ ఇంటి మీద కూలిపోవడంతో ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు చనిపోయారు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. రాజస్థాన్ లోని హనుమాన్ ఘర్ దగ్గర ఐవీఎఫ్ మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. సూరత్గఢ్ నుంచి ఫ్లైట్ బయలుదేరినట్లు చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. హనుమాన్ ఘర్ దగ్గర కుప్పకూలిన ఫ్లైట్ ను గుర్తించారు. పైలట్ సురక్షితంగా ఉన్నట్లు చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. రాజస్థాన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలింది. ఫ్లైట్ ఇంటి మీద కూలిపోవడంతో ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు చనిపోయారు, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. రాజస్థాన్ లోని హనుమాన్ ఘర్ దగ్గర ఐఏఎఫ్ మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. సూరత్గఢ్ నుంచి ఫ్లైట్ బయలుదేరినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. హనుమాన్ ఘర్ దగ్గర కుప్పకూలిన ఫ్లైట్ ను గుర్తించారు. పైలట్ సురక్షితంగా ఉన్నట్లు చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. మిగ్ యుద్ధ విమానం కుప్పకూలడంపై విచారణకు ఆదేశించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ਆ ਘਰ ਚ ਡਿੱਗੇ ਕੇ ਆ ਬਈ ਘਰ ਚ ਡਿੱਗਿਆ, ਇਸ ਚ ਨੁਕਸਾਨ ਬਹੁਤ ਹੋ ਗਿਆ ਇਸ ਘਰ ਦਾ. ਪ੍ਰਸ਼ਾਸਨ